తెలంగాణ వ్యాప్తంగా కూడా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సిద్ధం అవుతోంది రేవంత్ ప్రభుత్వం వచ్చే నెల ఆరు నుంచి ఇది ప్రారంభం కాబోతోంది కులగణన పేరుతో సమగ్ర కుటుంబ సర్వేకు సిద్ధం అవుతోంది ఏం జరుగుతోంది శేఖర్ అప్డేట్ చెప్పండి తినే తిండి దగ్గర నుంచి వాడే ఇంధనం వరకు మొత్తం కూడా సర్వే చేయబోతున్నారని తెలుస్తోంది మరోవైపు బీసీ కులగణనపై ఈరోజు గాంధీభవన్లో మీటింగ్ కూడా ఉన్న పరిస్థితి ఏం జరుగుతోంది అప్డేట్ చెప్పండి రైట్ హరి కులగణన కాస్త సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే అయిందని చెప్పుకోవాలి ఇరవై రోజుల పాటు తొంభై వేలకు పైచీలకు సిబ్బంది సర్వేలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మా శిక్షణ కూడా ఉద్యోగులకు ఇస్తూ ఉన్నారు మొత్తం ఎనిమిది పేజీలలో యాభై ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి డెబ్బైకి పైగా అంశాలుంటాయి అందులో పార్ట్ వన్ పార్ట్ టూగా ఈ ఫామును తయారు చేశారు పార్ట్ వన్లో ఏడు పేజీలు ఉంటే పార్ట్ టూలో ఒక పేజీ ఉంటుంది వ్యక్తిగత వివరాలతో మినహాయిస్తే కుటుంబ సభ్యుల యొక్క వివరాల వరకు పూర్తి స్థాయిలో ఎన్ని ఆస్తులున్నాయి ఎన్ని అప్పులున్నాయి కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఏం చదువుకున్నారు ఏం వ్యాధులు ఉన్నాయి ఇంట్లో ఎలాంటి వంటకం వా ఏదైతే ఇంధనం వాడుతూ ఉన్నారు అట్లాగే ఏదైనా వ్యాధి ఉంటే అది ఏ రకమైనటువంటి వ్యాధి కుల వృత్తికి సంబంధించినటువంటి వ్యాధి లేదంటే వేరే ఇతరకు సంబంధించినటువంటి వ్యాధి మీరు రాజకీయాల్లో ఉన్నారా మీ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నారా వాళ్ళు ఏ ఏ పార్టీల్లో ఉన్నారు ఏదైనా నామినేటెడ్ పోస్టులు తీసుకున్నారా ఇట్లా పూర్తి స్థాయిలో ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేకు స్వీకారం చుట్టింది వచ్చే నెల ఆరవ తేదీ నుంచి దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల పాటు ఈ సర్వే నిర్వహించేందుకు సన్నాహాలు రెడీ చేసిందని చెప్పుకోవచ్చు డిప్యూటీ సీఎం శేఖర్ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ నిర్వహించిన ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేకి దీనికి ఏంటి తేడా ఎస్ హరి ఖచ్చితంగా కేసీఆర్ నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వేకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేకు తేడా ఏమీ లేదు కేవలం అది సమగ్ర కుటుంబ సర్వే ఇది సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ఇంటింటి అనేటువంటి పేరు మాత్రమే మారిందని చెప్పుకోవాలి అప్పుడు ఎలాంటి వివరాలు తీసుకున్నారో దానికంటే ఎక్కువ కేవలం అప్పుడు వృత్తికి సంబంధించి కావచ్చు ఇతర వ్యక్తిగతమైనటువంటి తినే తిండి లాంటి అంశాలు లేవు రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా లేవు వృత్తి విద్య ఇట్లాంటి అంశాలు మాత్రమే ఉన్నాయి వాళ్ళ వార్షిక ఆదాయం ఏంటి అన్నటువంటిది కులం ఏంటిది అన్నటువంటి మాత్రమే ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కులము వృత్తి విద్య ఆర్థిక ఆదాయంతో పాటు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యము అట్లాగే ఇతర అంశాలను కూడా వాళ్ళు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సేకరిస్తుందని చెప్పుకోవాలి గతంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఆ ప్రభుత్వం బయట పెట్టలేదు వివరాలు బయట పెట్టాలని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా వరకు డిమాండ్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ వివరాలను బయట పెట్టకుండా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సర్వేను స్వీకారం చుట్టిందని చెప్పుకోవాలి మీరు ఈ సర్వే వివరాలన్నింటినీ ఆన్లైన్లోనే వెనువెంటనే అప్లోడ్ చేస్తాము ప్రజలందరికీ అందుబాటులో పెడతామని చెప్తుంది మరి ఆ దిశగా ముందడుగు వేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది దీని యొక్క ఉద్దేశం ఏంటి అన్నది కూడా తెలియజేయాల్సి ఉంటుంది ఎందుకంటే కేవలం కులగణన అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం ఇప్పుడు సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేకు స్వీకారం చుట్టింది కాబట్టి దీని యొక్క ఉద్దేశం ఏంటి ఎందుకోసం ఈ రకంగా చేస్తున్నారు అన్నటువంటి అంశాలన్నిటికీ వివరాలు తెలియజేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది రైట్ శేఖర్ థ్యాంక్స్ ఫర్ ఇన్పుట్స్